గత అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో జగిత్యాల జిల్లా ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ను అధికారులు తెరవనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో జగిత్యాల జిల్లా ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ను నేడు అధికారులు తెరవనున్నారు. 2018 ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాయని ధర్మపురి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి అట్లూరి లక్ష్మణ్ కుమార్ రీకౌంటింగ్ కోసం కోర్టును ఆశ్రయించారు. కాకుండా ఒకే వైపు వస్తే బాగుంటుంది. తర్వాత టీమ్ అంతా రెడీ ఉండండి, రెడీ ఉండండి. మధ్యలో తర్వాత మంగళ పీర్పూర్ ఫకీర్ కొండ మైనారిటీ తర్వాత